సువార్తదళము 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 ఆయన ప్రశంసండి యేసుక్రీస్తు వాసుదేవుడు వేరుగు దేవుడు నాకు కాదులే అని అనుకుంటున్నారేమో వాక్యము తెలియపరచబడుతుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది పిల్లలకు ప్రేమైన దేవుడలారా మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతగా ప్రేమించాడంటే మరణం పెట్టనంతగా యేసుప్రభు గారు ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు సిలువల రక్తం కార్చాడు ఆయన మన కొరకు మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన మన కొరకు తెలియలేసిన దేవుడు గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ప్రియాకి ప్రేమైన దేవుడలారా గమనించండి ఆయన అంటున్న మాటలంటే నీకు మంచి లేడు ఒక్కడు లేడు దేని విలుపాడు లేడు గ్రహించేవాడు లేడు అందరు ఏ సమయంలో తప్పి పనికి మానేవారని వాక్యం తెలియపరచబడుతుంది కాబట్టి నీతి మందుడని యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడితే పరిశుద్ధపరచబడితే పవిత్రపరచబడితే దేవుని రాజ్యములో దేవునితో యుగ యుగా మనం కలిగి ఉంటాము ఒకవేళ అలా కాకుండా మరణిస్తే నిత్య నరకం ఉంటుంది ప్రియులారా గమనించండి వాక్యం తెలియపరచబడుతుంది రాయసరి ద్వారా మోసించిన సమస్యలు ఉన్నారా నా చెప్పండి నేను మీకు విశ్రాంతిని కలిగిస్తున్నాడు మీకు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు మీకు స్వస్థత ఇస్తానంటున్నాడు మీకు ఎలాంటి పరిస్థితులున్నా నా వైపు చూస్తే మీ జీవితాలు మార్చబడతాయని దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది నువ్వు ఎలాంటి పాపంతో ఉన్నావో ఎలాంటి భారంతో ఉన్నావో ఏ ప్రయాసంతో ఉన్నావో అయినప్పటికీ ఆయన దగ్గరికి వస్తే ఆయన సన్నిధికి వస్తే ఆయన మందిరానికి వస్తే ఆయన నీకు ఆనందాన్ని ఇస్తాడు ఆయన సంతోషమిస్తాడు ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు ఆయన స్వస్థత ఇస్తాడు నీకు నెమ్మది అనుగ్రహిస్తాడని దేవుని యొక్క లేఖనము తెలియపరచబడుతుంది నువ్వు శ్రమలో ఉన్నావా కష్టములు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా వేగంలో ఉన్నాయా సమస్యలు ఉన్నాయా సతమతమవుతున్నాయా ఒంటరిగా ఉన్నాయా దుష్కృత పరిస్థితులను కలిగి ఉన్నాయా అయినప్పటికీ ఏ సుదేపు చూడు ఆయన సులవేపు చూడు దేవుని వైపు చూడు నీవు ఆయన వైపు చూస్తే దేవుడు నీ వైపు చేస్తాడు ఆయన ప్రార్థన చేస్తే నీ పాపాలు